దయ్యంతో దీపావళి జరుపుకున్న పక్షులు. తుని పిచ్చుక వాళ్ళ ఊరిలో అందరూ చాలా ఆనందంగా ఉంటారు. ఒకరికొకరు తోడుగా చాలా ప్రశాంతంగా ఉంటారు. అందరూ పనులు చేసుకుంటూ వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ ఉంటారు. తుని పిచ్చుకకి, చిచ్చుకాకి, చోటు చిలుక, మాహీగ్రద్ద, లూసి పావురం అనే మంచి స్నేహితులున్నారు. వాళ్ళందరూ తన ఇంటి పక్కనే ఉంటారు. అలాగే తుని పిచ్చుకకి తన కూతురు బుజ్జి పిచ్చుకంటే చాలా ఇష్టం. తను ఏం అడిగినా కానీ కాదు అని అనదు. బుజ్జి పిచ్చుకకి ధైర్యం ఎక్కువ. అసలు దేనికి తొందరగా భయపడదు. దీపావళి రేపే అనగా అందరూ చాలా హడావడిగా చాలా ఆనందంగా ఉంటారు. తుని పిచ్చుక తన స్నేహితురాళ్ళందరూ కలిసి వెళ్ళి పటాసులు తెచ్చుకుందామని అనుకుంటారు. పిల్లలు చాలా ఆనందంగా ఉంటారు. అలా ఉండగా అదే ఊరిలో అడవిలో ఒక దయ్యం ఉంటుంది. అది చాలా మంచిది. దానికి పండుగలంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఒంటరిగా దయ్యంలా ఉండడంతో చాలా దిగులుగా ఉంటుంది. అప్పుడు దయ్యం తన మనసులో, అయ్యో రేపు దీపావళి, నాకు కూడా చేసుకోవాలనుంది, కానీ నేను ఎలా దీపావళి చేసుకోగలను? నన్ను చూస్తేనే అందరూ చాలా భయపడిపోతారు, నన్నెవ్వరు దగ్గరికి కూడా రానివ్వరు. నాకు కూడా కొన్ని దీపావళి సామాన్లిస్తే ఆనందంగా కాల్చేదాన్ని, కానీ ఏం చేస్తాను? ఇలా దీపావళి గురించి ఆలోచించి బాధపడవలసి వస్తుంది. అది అలా ఉండగా బుజ్జి పిచ్చుక మాత్రం తనకి కావలసినవన్నీ వాళ్ళమ్మకి చెబుతూ బుర్ర తింటుంది. తుని పిచ్చుక అలా ఓపికగా అన్నీ వింటుంది. బుజ్జి, రేపు దీపావళి కాబట్టి టపాసులు అవన్నీ రేపే కొనుక్కోవడం. సరే బుజ్జి, నువ్వేం కంగారు పడుకు, చిచ్చు చోటు అందరం కలిసి కొనడానికని వెళ్తాం. ఎలాగో అందరం ఇక్కడేగా దీపావళి చేసుకుంటాం. రేపు మనం దీపావళి బాగా చేసుకోవాలి, నాకు చాలా సంతోషంగా ఉంది. అలా బుజ్జి పిచ్చుక, తుని పిచ్చుక ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా సాయంత్రం అయిపోతుంది. చిచ్చుకాకి, చోటు చిలుక ఇద్దరు బయట నుంచొని మాట్లాడుకుంటూ తుని పిచ్చుకని పిలుస్తారు. అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఇంతలో బుజ్జి పిచ్చుక తన స్నేహితులు బన్ను చిలుక, చిన్నుకాకిని పిలిచి వాళ్లతో ఆడుకుంటూ ఉంటుంది. ఇంతలో మాహీగ్రద్ద, లూసి పావురం కూడా వస్తారు. అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అడవిలో దయ్యం ఏం చెయ్యాలో తెలియక అలా అడవిలో చెట్ల నుండి తుని పిచ్చుక వాళ్ళని, పిల్లల్ని అందర్నీ చూస్తుంది. నేను కూడా మామూలుగా ఉండుంటే వాళ్ళందరిలా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటూ ఉండేదాన్ని, కానీ ఇలా చీకట్లో బ్రతకవలసి వస్తుంది. రేపు దీపావళి ఎంత హడావడిగా ఉంటుందో. అలా దయ్యం అనుకుని చాలా బాధపడుతుంది. అలా చూసి మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతుంది. తుని పిచ్చుక వాళ్ళు మాత్రం బాగా రాత్రయ్యే వరకు మాట్లాడుకుంటూనే ఉంటారు. రేపు మా చిన్నగాడికి ఏం కావాలని పెద్ద లిస్టే ఇచ్చాడు. ఆ, మా పుచ్చి కూడా ఇచ్చింది. ఆ, సరిపోయింది. రేపు మనం కొన్న దీపావళి సామాన్లతో పెద్ద షాపే పెట్టచ్చు. అవునవును, నిజమే. ఆ షాప్ పెట్టుకున్నా బాగుండేది, కొనవలసిన అవసరమే ఉండేది కాదు. నీ మొక్కమే, మనం అమ్మడానికైనా అవన్నీ చేయించడానికి ఖర్చే కదా. నిజమే, రేపు అసలే చాలా పనులున్నాయి. ఉదయాన్నే లేవాలి, పూజ చెయ్యాలి, అప్పుడే మనం షాపుకి వెళ్దాం. ఆ, రేపు మనం ఆధార కొట్టాలి. అలా అందరూ చాలాసేపు మాట్లాడుకుంటారు. తర్వాత అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటారు. అలా ఆ రోజు గడుస్తుంది. తరువాత రోజు ఉదయం అవుతుంది. పెద్దవాళ్ళందరూ ఉదయాన్నే లేచి వాళ్ళు చెయ్యవలసిన పూజ కోసం రెడీ అవుతారు. తుని పిచ్చుక మంచి ప్రసాదం చేస్తుంది. ఇంతలో బుజ్జి పిచ్చుక లేస్తుంది. బుజ్జి పిచ్చుక రెడీ అయ్యి వచ్చి తుని పిచ్చుకకి పనిలో సాయం చేస్తుంది. ఆ తర్వాత పూజ మొదలయ్యాక బుజ్జి పిచ్చుక చాలా శ్రద్ధగా పూజలో కూర్చుంటుంది. పూజ అయిపోయాక కాసేపటికి ఇద్దరు ప్రసాదాలు తింటారు. సరే బుజ్జి, వెళ్తా నాగు, కొంచెం ప్రశాంతంగా తిననివ్వు. సరే, టపాసులు ఇప్పుడు
ఆ షాప్ కాకపోతే ఇంకొకటి. వెయ్యమ్మ బాపు తొండెరిక. బుజ్జి పిచ్చుక కోలకి తుని పిచ్చుక బయలుదేరుతుంది. చిచ్చుకాకి చోటు చిలుక లూసీ పావురం. మాహిగ్రద్ద అందరూ కలిసి దీపావళి సామాన్లకని వెళ్తారు. పిల్లలందరూ చాలా ఆశగా చూస్తూ ఉంటారు. తుని పిచ్చుక వాళ్ళు బోలెడు టపాసులు తీసుకొని వస్తారు. అలా రాత్రవుతుంది. అందరూ టపాసులు కాల్చడానికి సిద్ధమవుతారు. ఆ పిల్లలు జాగ్రత్తగా టపాసులు కాల్చండి, మేం కూడా ఈరోజు బాగా ఆడుకుంటాం. ఆ వాళ్ళలాగా మనం కూడా పిల్లలు అయిపోతాం. ఈరోజు కోలి కోలి చేయాలి. అలా అందరూ టపాసులు కాల్చుతారు. ఆ శబ్దం అడవిలో ఉన్న దయ్యానికి వినిపిస్తుంది. తను చాలా ఆనందపడుతుంది. అబ్బా టపాసులు పేల్చుతున్నారు, నాకు చాలా ఇష్టం, ఒక్కసారి వెళ్ళి చూస్తాను, నాకు కూడా అలా కాల్చాలని ఉంది. అలా దయ్యం దీపావళి చూడ్డానికని అడవి నుండి బయటికి వెళ్తుంది. అక్కడ చెట్లలో నుండి చూస్తుంది. చాలా బాగుంది, ఒక్కసారి వెళ్ళి వాళ్ళని కొన్ని టపాసులు అడుగుతాను, ఇస్తారేమో చూస్తాను. అలా దయ్యం టపాసులు అడుగుదామని తుని పిచ్చుక వాళ్ళ దగ్గరికి వెళ్తుంటుంది. అందరూ దయ్యాన్ని చూస్తారు. చిచ్చు, ఆ వస్తున్న వాళ్ళెవరో, అడవిలో నుండి వస్తున్నారు. ఏవో తుని, ఎవరో నాకు కూడా సరిగ్గా కనిపించట్లేదు. ఆ అదేంటి, దయ్యంలా ఉంది. అవును నిజమే, దయ్యం బాబోయ్ అంటూ గట్టిగా అరుస్తూ ఇంట్లోకి పారిపోతారు. దయ్యం చాలా బాధపడుతుంది. తిరిగి అడవిలోకి వెళ్తుంది. కాసేపటికి మళ్ళీ అందరూ బయటికొస్తారు. ఏది ఆ దయ్యం, వెళ్ళిపోయింది కదా. ఆ వెళ్ళిపోయింది చిచ్చు. అయినా ప్రశాంతంగా దీపావళి చేసుకుంటుంటే మధ్యలో దయ్యం రావడం ఏంటి బాబోయ్, భయం వేసిందనుకో. నిజమే, చూసుకుంటూ ఉండాలి. సరే అది వెళ్ళిపోయింది కదా, ఇంకా టపాసులు కాల్చుదాం పదండి. అలా అందరూ మళ్ళీ ఆనందంగా దీపావళి జరుపుకుంటూ ఉంటారు. కాసేపటికి దయ్యానికి మళ్ళీ ఆశ వస్తుంది. మళ్ళీ అడవి నుండి బయటికి వచ్చి వాళ్లతో మాట్లాడదామని అనుకుంటుంది. అలానే బయటికొస్తుంది. బుజ్జి పిచ్చుక తన మనసులో, అయినా దయ్యం ఇలా ఇంటి మంది జనాల్లోకి రావడం ఏంటి, అలా రాదు కదా, అసలు ఎందుకు వస్తుంది, అందరూ భయపడి పారిపోతే అది ఎందుకు వచ్చిందో ఎలా తెలుస్తుంది. బుజ్జి పిచ్చుక అలా దయ్యం ఎక్కడైనా కనిపిస్తుందేమోనని చూస్తూ ఉంటుంది. అప్పుడే దూరంగా ఉన్న చెట్ల దగ్గర నుండి అలా చూస్తూ ఉంటుంది. బుజ్జి పిచ్చుక ఎందుకొచ్చింది అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే దయ్యం మెల్లగా తుని పిచ్చుక వాళ్ల వైపు వస్తూ ఉంటుంది. అమ్మ బాబోయ్, ఆ దయ్యం మళ్ళీ వస్తుంది. ఎందుకు, ఆ దయ్యం ఇక్కడిక్కడే తిరుగుతూ భయపెడుతుంది మనల్ని. అందరూ పారిపోండి, లేదంటే అయిపోతాం. అందరూ పారిపోతారు. ఒక్క బుజ్జి పిచ్చుక మాత్రం అక్కడే ధైర్యంగా ఉంటుంది. అందరూ లోపలికి వెళ్ళాక బుజ్జి పిచ్చుక లేదని చూస్తారు. ఇంతలో దయ్యం బుజ్జి పిచ్చుక దగ్గరికి వచ్చేస్తుంది. బుజ్జి బుజ్జి, లోపలికొచ్చేసి, దయ్యం వచ్చేస్తుంది చూడు. ఏం పర్లేదమ్మా, ఆకమ్మా, నేను చూసుకుంటాను. ఆ బుజ్జి, నాకు కొంచెం పటాసులు ఇస్తావా, నాకు కాల్చాలని ఉంది. వాటి కోసమే వస్తున్నావా? నేనెవర్ని ఏం చెయ్యను, కానీ నన్ను చూసి అందరూ బాగా భయపడిపోతున్నారు. నాకు దీపావళి అంటే ఇష్టం, అందుకే వస్తున్నాను. అవునా అమ్మా, మీరు ఇంకా భయపడకండి, ఆ దయ్యం ఏమీ చెయ్యదు. తుని పిచ్చుక వాళ్ళందరూ బయటికి వస్తారు. దయ్యానికి కొన్ని టపాసులు ఇస్తారు. ఆ టపాసులతో దయ్యం చాలా ఆనందంగా ఉంటుంది. దానితో అందరూ ఆ దయ్యంతో ఆనందంగా దీపావళి జరుపుకుంటారు. అర్ధరాత్రి ఇంటి ముందు కూర్చొని ఏడ్చే దయ్యం. అర్ధరాత్రి దయ్యం తుని పిచ్చుక వాళ్ళ ఊరిలో కుహుబాతు ఇంటి ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. కుహుబాతు ఇల్లు ఊరిలో అందరికన్నా కొంచెం దూరంగా ఒంటరిగా ఉంటుంది. ఏంటో అని చాలా భయపడుతూ ఉంటుంది కుహుబాతు. తనకి బయట ఏడ్చేదేంటో తెలియక తలుపు తీద్దామన్నా కానీ బయట ఏముందో అనే కంగారే ఎక్కువగా ఉంటుంది. ఇక ధైర్యం చేసి కుహుబాతు
బయట ఏముందో అని చూడాలని అనుకొని తలుపు మెల్లగా తీసి చూస్తుంది. అంతే, ఇంటి ముందు ఎదురుగా దయ్యం కూర్చొని ఉంటుంది. కుహుబాదుకి భయంతో పాటు ఆశ్చర్యం కూడా వేస్తుంది. అప్పుడు ఏం చేయాలో తెలియక కుహుబాదు మెల్లగా దయ్యం దగ్గరికి వెళ్తుంది. దయ్యం బాగా ఏడుస్తూ ఉంటుంది. ఏ దయ్యమో, ఇక్కడికొచ్చావేంటి? వెళ్ళిపో, నాకు భయంగా ఉంది. నేనేం చేశాను? నన్నెవ్వరూ అర్థం చేసుకునే వాళ్ళే లేరు. నాకు చాలా బాధగా ఉంది. అసలు ఏమైంది? ఎందుకు మా ఇంటి ముందుకొచ్చి కూర్చొని ఏడుస్తున్నావు? వెళ్ళిపో ఇక్కడి నుండి. లేదు, నేను వెళ్ళను. నా బాధ ఎవ్వరూ వినట్లేదు. సరే అయితే, ఆ బాధ ఏంటో చెప్పేసి వెళ్ళిపో. సరే, నేను మా ఊరిలో ఆనందంగా ఉండేదాన్ని. అప్పుడే మా అమ్మ వాళ్ళు నాకు ఒక మంచి ఉద్యోగం ఉన్నవాడికిచ్చి పెళ్లి చేసి పంపించారు. కొన్ని రోజుల తర్వాత నన్ను కట్నం కోసం ఇబ్బంది పెట్టారు. మా ఇంట్లో వాళ్ళు ఆ కట్నం డబ్బులు కష్టపడి ఇచ్చేశారు. అప్పుడే మా అత్త వాళ్ళు నన్ను తగలబెట్టి చంపేశారు. అయ్యో, అవునా? యాడవకమ్మ, ఏం చేస్తావు కదా. అందుకే నాకు కనిపించిన వాళ్ళందరికీ ఈ కథ చెప్పి చంపేస్తాను. కుహుబాతు చాలా భయపడుతుంది. దయ్యం కోపంగా వెళ్లి కుహుబాతుని దారుణంగా చంపేస్తుంది. తరువాత ఆ దయ్యం చాలా ఆనందపడుతుంది. అలా ఆ దయ్యం ఊరిలోకి వస్తుంది. అందర్నీ చాలా భయపెట్టి ఒక్కొక్కరుగా చంపుతూ ఉంటుంది. ఇక ఊర్లో ఉన్న తుని పిచ్చుక చోటు చిలుక వాళ్ళందరూ చాలా కష్టపడి పనులు చేసుకుంటూ ఉంటారు. ఆ ఊరిలో కుహుబాతు కనిపించట్లేదని తెలుసు, కానీ దయ్యం తిరుగుతుందని ఎవ్వరికీ తెలియదు. అప్పటి వరకు ఊరిలో అందరూ కూడా చాలా ఆనందంగా నవ్వుకుంటూ సరదాగా ఉండేవారు. పిల్లలు ఆనందంగా ఆటలాడుకుంటూ చాలా సరదాగా ఉంటూ ఉంటారు. కుహుబాతు చనిపోయాక ఊరిలో కొంచెం ఇబ్బంది మొదలవుతుంది. రోజు ఆ దయ్యం ఏడ్చే ఏడుపులకు అందరూ చాలా భయపడుతూ ఉంటారు. ఎప్పుడూ ఆ దయ్యం రాత్రైతే ఏదో ఒకచోట ఏడుస్తూనే ఉంటుంది. పిల్లలు ఇంకా భయపడుతూ గోల చేస్తారు. దయ్యం కదా బుజ్జి, దానికి ఏదో బాధుందని ఏడుస్తుంది. అది పొయ్యేలా కనిపించట్లేదు బుజ్జి. ఇక తుని పిచ్చుక వాళ్ళందరూ ఏమి మాట్లాడకుండా పడుకుంటారు. అప్పుడే ఆ దయ్యం తుని పిచ్చుక వాళ్ళ ఇంటి ముందుకు వస్తుంది. అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అందరూ బాగా భయపడుతూ ఉంటారు. ఎందుకులే అని తుని పిచ్చుక ఏమీ పట్టించుకోదు. ఇంతలో బుజ్జి పిచ్చుక బాగా భయపడుతూ ఉంటుంది. అందుకని తుని పిచ్చుకకి బాగా కోపం వస్తుంది. తుని పిచ్చుక ధైర్యం చేసి చూద్దామని తలుపు తీస్తుంది. ఆ దయ్యాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. నన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఆ అయినా, ఎందుకలా ఏడుస్తున్నావు? ఏడవకు. నాకు చాలా బాధగా ఉంది, నాతో మాట్లాడు. నీకు బాధలుంటే మేమేం చెయ్యాలంట? వెళ్ళిక్కడి నుండి, అందరూ భయపడుతున్నారు కదా. నేను వెళ్ళను, నా కథ విను. నేనేం వినను, వెళ్ళిక్కడి నుండి. ఈ గోలేంటి మాకు? నేను వెళ్ళను, నా మాట విను, లేదంటే ఊరుకోను. సరే, నేను ఊరుకోను. ఆగు, మా ఇంట్లో హనుమాన్ చలీస ఉంది, చదివేస్తాను. అమ్మో వద్దు, నాకు భయం, నాకు భయం, వెళ్ళిపోతాను. ఇక దయ్యం కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తుని పిచ్చుక ప్రశాంతంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఆ దయ్యం తుని పిచ్చుక ప్రాణం ఎలా అయినా తీయాలని అనుకుంటూ ఉంటుంది. ఈవిడికి అస్సలు భయం లేదు, నా మాట వినట్లేదు. ఎలాగైనా నా మాట వినేలా చెయ్యాలి. ఏదో ఒకలాగ దానిని చంపాలి. అప్పుడు కాని నాకు సుఖముండదు. ఇప్పుడు ఇవిడ దొరకలేదు కాబట్టి ఎవరో ఒకరి దగ్గరికి వెళ్తాను. ఇక దయ్యం అక్కడి నుండి వెళ్ళి చోటు చిలుక ఇంటి ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. చోటు చిలుకకి బాగా భయం వేస్తుంది. ఆ ఏడుపులకి వాళ్ళకి చాలా ఇబ్బందితో ఉంటారు. వాళ్ళ పిల్లోడు ఏడుస్తున్నాడని చోటు చిలుక ధైర్యంగా వెళ్తుంది.
ఏదయ్యో ఏంటి నీ గోల రోజు అలా అందరింటికెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు ఆ నా బాధలతో నేను ఏడుస్తుంటే మీరు ప్రశాంతంగా ఉన్నారు మరి నన్నేం చేయమంటావు నా మాట ఎవ్వరు వినట్లేదు నువ్వైనా విను అలాగే తొందరగా చెప్పి వెళ్ళిపో దయ్యం తన గురించి చోటు చిలుకకి చెబుతుంది చోటు చిలుక చాలా బాధపడుతుంది అప్పుడే దయ్యం కోపంతో వెళ్లి చోటు చిలుకని దారుణంగా చంపేస్తుంది ఆ తర్వాత ఏమీ తెలియనట్టు మెల్లగా చోటు చిలుకని తీసుకుని వెళ్ళిపోతుంది ఆ తర్వాత రోజు అందరూ చోటు చిలుక కనిపించట్లేదేంటని చూస్తూ ఉంటారు టొని చోటు చనిపోయిందంట తెలుసా నీకు ఆ తెలిసింది చిచ్చు ఎలా అంటావ్ మన ఊర్లో దయ్యం తిరుగుతుందని అంటున్నారు దాని పనే అంటావా ఏమో తెలియదు అది ఏడుస్తూ దాని కథ గురించి చెబుతా అని అంటుంది అది మాత్రమే తెలుసు నాకు ఆ చూద్దాం ఏం జరుగుతుందో అలా అందరూ ఆ దయ్యం పనే ఏమో అని అనుకుని ఏం మాట్లాడకుండా ఊరుకుంటారు అందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు ఆ దయ్యం రోజుకొకరి ఇంటికెళ్ళి ఏడుస్తూ అందర్నీ చంపుతూ ఉంటుంది ఎవ్వరికి అనుమానం రాదు అలా ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ తుని పిచ్చుక వాళ్ళ ఇంటి ముందుకొచ్చి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది తుని పిచ్చుక ఇంట్లో నుండి వింటూ ఉంటుంది కోపంగా బయటికి వస్తుంది అబ్బబ్బా మళ్ళీ మొదలు పెట్టావా ఆ రా నా కథ విను ఎవ్వరు వినట్లేదు ఊరిలో రాత్రి సమయంలో ఎవరో ఒకరు కనిపించట్లేదు అది నీ పనేనా నాకు తెలియదు నేను బాధలో ఉన్నాను నీ బాధ కాదు కానీ నాకు ఇబ్బంది ఎక్కువైపోయింది వెళ్ళి ఇంటికి లేదంటే అమ్మవారి కుంకం నీళ్లు నీ మీద చల్లేస్తాను వద్దు వెళ్ళిపోతాను నువ్వు వినే వరకు ఊరుకోను వెళ్తాను ఇక దయ్యం మళ్ళీ కోపంగా వెళ్ళిపోతుంది అప్పుడు ఆ పక్కనే ఉన్న లూసీ పౌరం వాళ్ళ ఇంటికి వెళ్తుంది అక్కడే వాళ్ళ ఇంటి ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటుంది లూసీ పౌరానికి అలా ఏడుపులు వినిపించడంతో ఏంటా అని బయటికి వెళ్తుంది అక్కడున్న లూసీ పౌరం బయటున్న దయ్యాన్ని చూసి చాలా భయపడుతుంది అమ్మో అమ్మో దయ్యం బాబోయ్ అరవకు నేనేం చెయ్యను మరి మరి ఎందుకు ఏడుస్తున్నావు ఆయన మా ఇంటికి ఎందుకు వచ్చావు నాకు చాలా బాధ ఉంది అందుకే నీకు చెప్పుకుందామని వచ్చాను అమ్మో నాకు చాలా భయంగా ఉంది వెళ్ళిపో ఇక్కడి నుండి ఆ వెళ్ళిపోతాను నిన్ను చంపేసి దయ్యం వెంటనే వెళ్ళి లూసీ పౌరాన్ని చంపేస్తుంది అలా ఆ రోజు గడుస్తుంది ఇక తరువాత రోజు ఉదయాన్నే అందరికీ తెలుస్తుంది అప్పుడే అందరికీ ఆ దయ్యంపై అనుమానం వస్తుంది అలా అందరూ కలిసి ఒక చోట కలుస్తారు తుని ఏదో తేడాగా ఉంది అంత ఆ దయ్యం పనిలానే ఉంది నిజమే ఆ దయ్యం రోజు మా ఇంటికి వస్తుంది ఏడుస్తుంది ఆ సరే ఈ రోజు కూడా మీ ఇంటికి వస్తే చూడు మాటల్లో పెట్టు వస్తాను సరే మహి అలానే చేస్తారు అలా రాత్రి అవుతుంది అప్పుడే దయ్యం తుని పిచ్చుక వాళ్ళ ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే తుని పిచ్చుక మహి గ్రద్దకి ఫోన్ చేస్తుంది తాను వెంటనే అందర్నీ తీసుకుని అమ్మవారికి పూజ చేసిన కుంకుమ నీళ్లు తీసుకుని వస్తారు తుని పిచ్చుక అలా దయ్యంతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే అందరూ దయ్యాన్ని చుట్టుముట్టేస్తారు ఏమైంది అందరూ ఎందుకు వస్తున్నారు ఊరిలో వాళ్ళు కనిపించకపోవడానికి కారణం నువ్వేనా నిజం చెప్పితే వదిలేస్తాం అవును నేనే చంపేశాను నన్ను వదిలేయండి వెళ్ళిపోతాను ఆ నువ్వు చేసిన తప్పుకి నీకు ఇదే శిక్ష వద్దు వద్దు వదిలేయండి ఇక దయ్యం తప్పించుకోవడానికని ప్రయత్నిస్తుంది అప్పుడే అందరూ కలిసి కుంకుమ నీళ్లు దయ్యంపై చల్లేస్తారు అంతే ఆ శక్తికి దయ్యం అంతమైపోతుంది అందరూ అప్పటి నుండి ఆనందంగా ఉంటారు